కొన్ని క్లారిఫికేషన్స్ను వారు అందరు కూడా కోరడం జరిగింది అధ్యక్ష గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు కాంతారావు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బడ్జెట్లో నూతనంగా పెట్టినటువంటి పలు కార్యక్రమాలను వారందరూ అభినందిస్తూ హర్షిస్తూ మరి వారు ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు అధ్యక్ష వాటన్నిటిని కూడా ప్రభుత్వం తప్పకుండా గమనంలోకి తీసుకుంటుందని మీ ద్వారా సుదర్శన్ రెడ్డి గారికి రేగా కాంతారావు గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు రఘునందన్ గారు ఖాన్ గారు వారు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది అయితే ఏంటంటే బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ శాసనసభ్యులు వారు వారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అయితే వారు మాట్లాడేటువంటి క్రమంలో నేను మేమేమి ఆశించామంటే కొన్ని మంచి సూచనలు ఇస్తారేమో నిజంగానే ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లుంటే ఎత్తి చూపుతారేమో అని మేము చాలా క్లీన్గా వారి యొక్క ప్రసంగాన్ని అంతా వింటూ ఉంటే అధ్యక్ష అయితే దురదృష్టం ఏంటంటే గారు పెద్దలు మాట్లాడే క్రమంలో వారు కొన్ని విషయాలను ఈ సభను తప్పుదో పట్టించే విధంగా చెప్పారు అధ్యక్ష సరే అది రఘునందన్ గారు కూడా వారు చెప్పినటువంటి అంకెల్లో కానీ అప్పుల్లో కానీ వారు కూడా సభను తప్పుదో పట్టించారు సరే వారంటే కొత్త శాసనసభ్యులు బట్టి గారి నుంచి అయినా కొంత వాస్తవాలు వస్తాయని చెప్పి మేము ఆశించడం జరిగింది అయితే అధ్యక్ష బట్టి విక్రమార్క గారు మరి ముందు వారు స్టార్ట్ చేసినటువంటిది ఏంటంటే వారు ప్రసంగ ప్రారంభంలోనే కొన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది జాతీయ సగటు కంటే కూడా తెలంగాణలో తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు అధ్యక్ష అయితే ఉద్య అధ్యక్ష ఇందులో రెండు మూడు చూడాలి అయితే గారు చెప్పేటప్పుడు కొన్ని జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం చేసిండ్రు మరి ఎక్కువ కూడా ఉన్నాయి ఉన్నాయి కదా అధ్యక్ష పెరిగినవి పెరిగినవి మాత్రం చూడడు కానీ తగ్గినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారట ఇప్పుడు ఏదన్నా మంచి మంచి అని చెప్తూ ఇవ్వ ఇది చెడు ఉన్నది ఇది తగ్గింది ఇక్కడ ఆలోచించని చెప్పాలి పెరిగినవి మాత్రం దాచే ప్రయత్నం చేసిండు తరిగినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష అయితే వారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని విషయాలు వారు గమనంలోకి తీసుకోవాలి నేను తగ్గిన విషయంలో వారు అడిగిన దానికే చెప్తాను పెరిగిన అంశాలు కూడా చెప్తాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ ఇవాళ ఉన్న దాంట్లో కరోనా నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష అందువల్ల ఎక్కడ ఏ రంగాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రానికి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు మంత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకొని పోతా ఉన్నారు అదే మనకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు విద్యాశాఖ విషయంలో గౌరవనీయులు భట్టిగారు మాట్లాడుతూ జాతీయ సగటు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం చాలా తక్కువగా విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష బట్టి గారికి తెలియంది కాదు అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖ మీద నేరుగా పెట్టడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రారంభించాం తొమ్మిది వందల డెబ్బై గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అయితే ఈ గురుకులాల మీద పెట్టేటువంటి ఖర్చు ఆయా శాఖల నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇట్లా ఆయా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టడం వల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులో ప్రతిబింబించడం లేదు కానీ ఇన్ఫ్యాక్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం గతంలో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎంత అద్భుతంగా మరి మెడికల్ సీట్స్ పిల్లలు సాధిస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ సీట్లు ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి సంపాదిస్తున్నారు విషయాన్ని కూడా మన బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ తొమ్మిది వందల డెబ్బై రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఈ స్కూళ్ళలో చదువుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇది గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకు మనము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఆయా శాఖల నుంచి మనం ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో చూసినట్టయితే అధ్యక్ష పదిహేను లక్షల ముప్పై రెండు వేల మంది విద్యార్థులకు రెండు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజ్ రియంబర్స్మెంట్ కింద కూడా అందిస్తూ ఉన్నాం అధ్యక్ష దిస్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అధ్యక్ష మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు కూడా ఉన్నాయి ఈ హాస్టళ్లలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండి మరి ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది ఈ హాస్టల్స్ మీద కూడా మనం పెడుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష పన్నెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సో విద్యాశాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు నేరుగా విద్యాశాఖ రూపంలోనే కాకుండా మనం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో రెసిడెన్షియల్ స్కూళ్ళ రూపంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల రూపంలో మొత్తం కలిపి పెడుతున్నటువంటి ఖర్చుగా గౌరవ సభ్యులు చూడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మొత్తంగా అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు మన ఏజీ గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది మన రాష్ట్ర బడ్జెట్ లో పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతంగా విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చును గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష గారు ఏం చెప్పే ప్రయత్నం చేసినారంటే విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం కేవలం తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాత్రమే ఖర్చు పెడుతుందని చెప్పారు అది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం ఇది ఏజీ గారి రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల్లో విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదుగా చూడాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విషయంలో కూడా వారు అదే చెప్పారు అధ్యక్ష ఆర్ అండ్ శాఖలో కూడా మరి జాతీయ సగటు కంటే మన తెలంగాణలో తక్కువగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అయితే అధ్యక్ష ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది వారు చెప్పింది పిఆర్ఎస్ సర్వే ఆధారంగా చేసుకొని వారు చెప్పడం జరిగింది ఈ పిఆర్ఎస్ సర్వే ఏంటంటే అధ్యక్ష ఒక్కొక్క రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి కన్వీనియన్స్ ఆధారంగా డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏమైందంటే అధ్యక్ష రాజ్ వేరే ఉంటుంది మనకు సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది బట్ కొన్ని రాష్ట్రాల్లో ఏమైందంటే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్గా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు కింద ఉంటాయి సో అక్కడ ఏమైతుందంటే నేచురల్గా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో పెట్టే ఖర్చును ఈ సర్వేలో పిఆర్ఎస్ సర్వేలో వారు తీసుకోవడం జరిగింది వేరేస్ మన స్టేట్లో ఏంటంటే ఆర్ బి డిపార్ట్మెంట్తో పాటు ఈ రహదారులు వంతెనల అభివృద్ధి విషయంలో ఇటు పంచాయత్ రాజు అటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ఇటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా మనం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కలిపి చూసినప్పుడు మన రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున రహదారుల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా ఉంది అధ్యక్ష ఈ మధ్యకాలంలో నేను షిరిడి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వస్తుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్తా ఉండే తెలంగాణలో ఎంత అద్భుతంగా రోడ్లు ఉంటాయి కారులో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కడైతే రోడ్డు గడగడలాడుతుందో అది పక్క రాష్ట్రం రోడ్లు తెలంగాణ రాగానే ఆ కార్ అంత స్మూత్గా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మీరు నేను అంకెల్లో చెప్తా అధ్యక్ష ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏందనేది వాస్తవాలు కదా అధ్యక్ష ఇదైతే కాకుండా పోదు కదా మదిరేకు మదురేకు వారు గతంలో ఎట్లా పోయినరు సూర్యాపేట నుంచి ఖమ్మంకు ఖమ్మం నుంచి మదిరే దాకా గతంలో రోడ్లు ఎట్లుండేనో ఈ రోజు ఎట్లున్నాయో వారికి తెలదా అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు మన రాష్ట్రంలో ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్ ఉండేది అధ్యక్ష అంటే ఆరు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ లేన్ రోడ్డు యొక్క సంఖ్య ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్లు అయితే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఆరు సంవత్సరాల్లో ఏడు వేల ఒక వంద ఎనభై కిలోమీటర్ల డబుల్ రోడ్లు వేసిన అధ్యక్ష ఆరు దశాబ్దాల కాలంలో మీరు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు డబుల్ లైన్ రోడ్డు ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్లు అయితే కేవలం ఆరు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏడు వేల ఒక వంద ఎనభై కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిందంటే ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని చెప్పి నేను గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇది ఈ ఇంక్రీజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అధ్యక్ష ఆరు దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధికి ఆరేళ్లలో జరిగిన అభివృద్ధికి డబుల్ లేన్ రోడ్లలో ఒక వంద పద్దెనిమిది శాతం ఇంక్రీజ్ను గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఫోర్ లేన్ రోడ్డు మరియు సిక్స్ లేన్ రోడ్ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు మన రాష్ట్రంలో ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల ఫోర్ లైన్ మరియు సిక్స్ లేన్ రోడ్ ఉండేది అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఫోర్ లైన్ మరియు సిక్స్ లైన్ రోడ్లు ఉన్నాయి అధ్యక్ష అంటే కొత్తగా మూడు వందల అరవై కిలోమీటర్లు ఈ ఆరు సంవత్సరాల్లో మనం యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది అరవై ఐదు శాతం ఇంక్రీజ్ను గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నాలుగు వందల ముప్పై బ్రిడ్జులు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో నాబార్డు ఆర్ఐడిఎఫ్ ఇతర శాఖల ద్వారా కూడా ఖర్చు చేశాం ఇంకొక విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష ఆర్ శాఖలో మనము దాదాపు నాలుగు వేల ఒక వంద ఇరవై కోట్ల రూపాయలు ఆఫ్లైన్ బడ్జెట్ అంటే మనము రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా కూడా ఆర్ అండ్బిలోని వివిధ కార్పొరేషన్లకు ఒక నాలుగు వేల ఒక వంద ఇరవై కోట్ల రూపాయలు అందించడం జరిగింది అధ్యక్ష ఏమైతుందంటే అధ్యక్ష ఇది ఈ ఆఫ్లైన్ బడ్జెట్ అనేటువంటిది ఈ పిఆర్ఎస్ సర్వేలో అది రిఫ్లెక్ట్ కాదు వివిధ శాఖల ద్వారా పెట్టిన ఖర్చు కానీ ఆఫ్లైన్ బడ్జెట్లో గ్యారంటీ రూపంలో ఆర్ఎన్బి శాఖకి ఇచ్చినటువంటి ఖర్చు కానీ ఇందులో రిఫ్లెక్ట్ కాదు ఇది కాకుండా ఇలా జిహెచ్ఎంసీలో కూడా చాలా పెద్ద ఎత్తున ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయల పనులు జిహెచ్ఎంసీలో పలు రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ రూపంలో కూడా మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినాం అధ్యక్ష సో ఎట్లా చూసినా కూడా ఆర్ అండ్బి శాఖలో కూడా మరి మీరు చెప్పినటువంటిది వాస్తవం కాదు దానికంటే చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఖర్చు పెట్టింది అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి అధ్యక్ష గారు కూడా అది కూడా చెప్పినారు ఈ పిఆర్ఎస్ సర్వేలో ఒకటి దగ్గర ఏమైంది అంటే అధ్యక్ష ఈ డ్రింకింగ్ వాటర్ మీద తెలంగాణ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది మరి జాతీయ సగటు కంటే అని చెప్పి బట్టిగారు చెప్పారు తెలంగాణ ప్రభుత్వం టూ పాయింట్ వన్ ఉంటే జాతీయ సగటు టూ పాయింట్ త్రీ ఉందని అధ్యక్ష ఇది ఇంతకంటే హాస్యాస్పదమైన ఉంటుంది అధ్యక్ష ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భారతదేశంలో అన్ని ఆవాసాలకు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్రమే ప్రకటించింది అధికారికంగా ప్రకటించింది ఇక దీని మీద మనం ఖర్చు తక్కువ పెట్టినామని పిఆర్ఎస్ సర్వే చెప్పింది అది పట్టుకొని మన బట్టి గారు ఇక్కడ మాట్లాడితే ఇది ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష మిషన్ భగీరథ మీద రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆరు దశాబ్దాల కాలంలో ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా మీరు ఇవ్వలేకపోయినారు వర్షాకాలం వచ్చిందంటే గోండుగూడాల్లో కోయగూడాల్లో అంటు రోగాలతోని కలుషిత నీరు తాగి డయేరియా వ్యాధితో ఎంతో మంది మరణించేటువంటి వారు ఇవాళ నల్లగొండలో ఫ్లోరైడ్ వ్యాధి ఆరు దశాబ్దాలు వాళ్ళు ఇవాళ ఆగమైపోయి కాళ్ళు చేతులు బొక్కలంకరపోయినా కూడా మీకు కనికరం రానటువంటి పరిస్థితి మీది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీరు ఇవ్వాలని ఒక శపథం చేసి ఇదే శాసనసభలో ప్రకటన చేసి చెప్పిన సమయంలోనే దాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ మీరు ఇలా మనం తక్కువ ఖర్చు పెట్టినాము ఈ పిఆర్ఎస్ సర్వే చెప్పింది అంటే ఇది ఎంత సత్యదూరమైనటువంటి విషయమో మీరు ఆలోచించాలి అయితే కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు మనం బడ్జెట్లో పెట్టి చేస్తాం అధ్యక్ష కొన్ని ప్రభుత్వం గ్యారంటీగా మనము డబ్బులు సమకూర్చుకొని మరికొన్ని పథకాలని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష నార్మల్గా ఈ సర్వేస్ ఏమైతే ఏంటి అధ్యక్ష వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి నిధుల ఆధారంగానే వారి యొక్క గణాంకాల క్రోడీకరణ ఉండడం జరుగుతుంది కానీ వేరే కొన్ని ఆఫ్లైన్లో జరుగుతాయి ఇవాళ ఈ డ్రింకింగ్ వాటర్లో కూడా అదే జరిగింది సో ఇవన్నీ గౌరవ సభ్యులు చూసుకోకుండా సరే ఏదో ప్రభుత్వం మీద కొంత విమర్శ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినారు మరి అదే సర్వేలో అధ్యక్ష మరి గారు అది అది మాత్రం మర్చిపోయింది చాలా ఇంటెలిజెంట్గా ప్రభుత్వం ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసింది ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని రంగాల్లో బాగా చేసింది ప్రభుత్వం అని మీరు ఎక్కడైనా ఎత్తి చూపితే ప్రజలు కూడా హర్షిస్తారు అధ్యక్ష ఇదే సర్వే ఆధారంగా చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్లో చూసినట్టయితే అధ్యక్ష నేషనల్ యావరేజ్ ఆరు పాయింట్ నాలుగు శాతం అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క యావరేజు పదకొండు పాయింట్ నాలుగు శాతంగా ఇలా గమనించాలి అధ్యక్ష అంటే దాదాపు డబుల్ ఉన్నాం అధ్యక్ష జాతీయ సగటు కంటే వ్యవసాయ రంగం మీద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు ఇవాళ డబుల్ ఉన్నది పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉన్నది అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా అధ్యక్ష యాసంగి పంటలో వరి సాగులో భారతదేశంలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం మన తర్వాత తమిళనాడు ఉంది మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనే విషయాన్ని కూడా ఇదే సభలో మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష అదేవిధంగా పత్తి సాగులో కూడా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రెండవ స్థానంలో ఉందనేటువంటి విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలియదు కాదు అధ్యక్ష అదేవిధ అధ్యక్ష విద్యుత్ రంగం ఇదే పిఆర్ఎస్ సర్వేలో చెప్పినారు అధ్యక్ష విద్యుత్ రంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఏడు పాయింట్ మూడు శాతం అధ్యక్ష అదే జాతీయ సగటు చూసినట్టయితే కేవలం ఐదు పాయింట్ ఏడు శాతం అంటే విద్యుత్ రంగంలో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ శాతం నిధులను ఖర్చు చేస్తూ ఉంది దానికి ఉదాహరణ మీ ఇళ్లలో బట్టిగారు మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కదా అంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పల్లెల్లో పొద్దుందా కరెంటే ఉండకపోతుండే ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు మీ బావి కాడిచ్చినాం మీ గ్రామంలో మీ ఇంటి కాడిచ్చినాం హైదరాబాద్లో మీరుండే క్వార్టర్లో కూడా ఇస్తున్నాం ఆ రోజు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్ల మీద మీరు ఎంత ఖర్చు పెట్టినారు ఇవాళ ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా బట్టి గారు ఇంతకంటే విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని ఇంకా ఎట్లా చెప్పాలి అని చెప్పి నేను అంకెల్లోనే కాదు నిజంగా నిజ జీవితంలో మీరు రోజు మీ స్వీయ అనుభవంలో కూడా ఉంది కదా అని చెప్పి కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా వారికి గుర్తు తెచ్చే గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సోషల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీలో అధ్యక్ష జాతీయ సగటు నాలుగు పాయింట్ ఒకటి శాతం అయితే తెలంగాణ ప్రభుత్వం ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష పెన్షన్ల మీద పెట్టేటువంటి ఖర్చు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ జాతీయ సగటు నాలుగు శాతం అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అధ్యక్ష మోర్ దాన్ డబుల్ అంటే రైతుల పట్ల మాకున్నటువంటి ప్రేమకు ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని అడుగుతా అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష జాతీయ సగటు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష ఎకనామిక్ సెక్టార్ దీంట్లో అధ్యక్ష జాతీయ సగటు ముప్పై ఒక్క శాతం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఎనిమిది శాతం ఖర్చు పెడుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అంటే పాపం వారు ఏంటంటే పెరిగింది మాత్రం చూడకుండా తరిగింది మాత్రం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేసినారు బట్టి గారు బట్ ఆ తరిగిన దాంట్లో కూడా మీరు పప్పులో కాలేసినారనే విషయాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష విద్యుత్ రంగం అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో టాప్ వన్ టూ స్టేట్స్లో తలసరి విద్యుత్ వినియోగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష ఇవాళ మీరు చూడండి అధ్యక్ష విద్యుత్ రంగంలో చూసినట్టయితే మనం రాష్ట్రం వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం ఒక వెయ్యి మూడు వందల యాభై ఆరు యూనిట్లు అయితే ఈరోజు రెండు వేల డెబ్భై ఒక్క యూనిట్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి విద్యుత్ వినియోగం అధ్యక్ష ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష నైన్ పాయింట్ టూ పర్సెంట్ మన తెలంగాణ దీన్ని గౌరవ సభ్యులు గమనించాను పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన దగ్గర లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయల తలసరి ఆదాయం ఉంటే ఈరోజు రెండు లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం ఇవాళ తెలంగాణలో ఉంది అధ్యక్ష ఇది మనం చెప్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష అదే జాతీయ సగటు చూద్దాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో అక్కడ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష ఆ రోజు జాతీయ సగటు ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు ఉంటే ఈరోజు జాతీయ సగటు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది అధ్యక్ష కంపారిజన్ ఉందా అధ్యక్ష ఈరోజు జాతీయ తలసరి ఆదాయం లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలైతే తెలంగాణ జ తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై ఐదు రూపాయల అధ్యక్ష అంటే జాతీయ సగటు కంటే దాదాపు లక్ష రూపాయల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది మరి ఇది గౌరవ సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే రాష్ట్రంలో ఉండే జనాభా అభివృద్ధి మీద పెడుతున్నటువంటి ఖర్చుకు లెక్క అధ్యక్ష ఇది దీంట్లో అధ్యక్ష ఈరోజు క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలతో దేశంలో ద్వితీయ స్థానంలో ఉంది అధ్యక్ష గోవా చిన్న రాష్ట్రం వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు బట్ వేరే పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీఆర్ నంబర్ వన్ ఈరోజు పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో కూడా దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ ఉంది అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్స్ అధ్యక్ష దీంట్లో కూడా చూసినట్టయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతంతో దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది అధ్యక్ష అంటే మన రెవెన్యూ రిసోర్సెస్ కూడా అట్లా పెరుగుతూ ఉన్నాయి మన ప్రభుత్వ విధానాలు కూడా ఆ రకంగా ఉన్నాయి దాంతో ఈరోజు ప్రధాన రాష్ట్రాల్లో చూసినప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా మనమే నంబర్ వన్గా ఉన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు కరోనా విషయంలో కూడా మాట్లాడినారు కరోనా విషయంలో ఈ వ్యాక్సిన్ పదిహేడు పాయింట్ ఐదు శాతం మన రాష్ట్రం వ్యాక్సిన్ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంది దేశంలో అత్యధిక శాతం కరోనా వ్యాక్సిన్ మన రాష్ట్రంలోనే వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సభ ద్వారా చెప్పినారు అధ్యక్ష ఇది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఓ కేవలం వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ మాత్రమే ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు హెల్త్ డిపార్ట్మెంట్కు కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన ప్రభుత్వం తరఫున కూడా లేఖ పంపించినాం అది టెక్నికల్ ఎర్రర్ కనబడ్డది దాని వెంటనే సరి చేయాలి ఈ మొత్తం లెక్కలు కూడా ఉన్నాయి అధ్యక్ష మనకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ మనం వినియోగించుకునేవన్నీ ఎంత వేస్టేజ్ ఉంది అనేటువంటిది పూర్తి లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం ఇట్ ఈస్ నాట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగం విషయంలో కూడా గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు అయితే గౌరవ సభ్యులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినారు కానీ తర్వాత పంతొమ్మిది ఇరవై 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 ఒకటి కూడా వచ్చినాయి అధ్యక్ష అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో జాతీయ సగటు కంటే తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెప్పి గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఈ ఇది చాలా ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ ముప్పై సంవత్సరాల నుంచి మన దేశంలో రెగ్యులర్గా సర్వేస్ చేస్తూ ఉంటారు సిఎంఐఈ రిపోర్ట్ ఉంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒక రిపోర్ట్ కూడా వచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో చూసినట్టయితే అధ్యక్ష జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం ఏడు పాయింట్ ఆరు మూడు శాతం అయితే తెలంగాణలో కేవలం నాలుగు పాయింట్ ఐదు మూడు శాతంగా పేర్కొన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ కోవిడ్ సిచ్యువేషన్ కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా అధ్యక్ష నిరుద్యోగుల శాతం జాతీయ సగటు పది పాయింట్ మూడు ఐదు శాతం అయితే మన రాష్ట్రం తెలంగాణలో ఆరు పాయింట్ ఒకటి ఐదుగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ప్రముఖ పత్రికల్లో కూడా గతంలోనే వచ్చింది అధ్యక్ష అంటే జాతీయ సగటు కంటే కూడా నిరుద్యోగం విషయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటిలో కూడా తెలంగాణ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష నేను అడగకనే పోతు మైకిస్తే మీరు మీరు మీరుగా ఉన్నది మీరు జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినారు అది అవాస్తవం అని లెక్కలతో సహా ఆధారాలతో సహా మీ ద్వారా సభ ముందు పెడతా ఉన్నాం అధ్యక్ష ఇది మేం చెప్పేది కాదు అధ్యక్ష ప్రముఖ రిప్యూటెడ్ ఆర్గనైజ్ ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సిఎంఐఏ రిపోర్టు ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ఖాన్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడినారు ఖాన్ గారు कुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के बारे में बताए ये साल बहुत बजट हम बढ़ाए आपको मालूम है बजट में भी देखे होंगे पिछले साल में पाँच करोड़ है तो ये साल में पंद्रह करोड़ रुपए रखे और आप भी बोले ये भी बोले कि जीएचएमसी के लिए पैसे सरकार के तरफ से कुछ नहीं मिल रहे बोल के आप बता रहे थे आप ये देखना है कि जीएचएमसी को अलग नहीं दे अलग भी दिए और जीएचएमसी एच के जो पैसे देते वो पूरा मिलके देखना हैदराबाद अर्बन एग्लॉमरेशन के नाम पे 2600 करोड़ रुपए बजट में लगाए और जीएचएमसी को एच को सात बावीस करोड़ रुपए लगाए मेट्रो वाटर वर्क्स के लिए भी 2380 करोड़ रुपए लगाए एच के लिए हजार करोड़ रुपए टी के रूप में 219 करोड़ रुपए लगाए ऐसा कुल मिलके देखे तो सात हजार एक सौ पचपन करोड़ रुपए आज जीएचएमसी और उसके अंदर जो काम करते पानी का काम होता बिजली का काम होता मेट्रो रेल का काम होगा और थोड़े रोड्स के डेवलपमेंट के लिए भी पैसे देते आप सिर्फ जीएसएमसी का देख के जीएसएमसी को सरकार के तरफ से कम पैसे मिल रहे बोल के आप बता रहे थे लेकिन जीएसएमसी में जो भी अदर डिपार्टमेंट है ఓ కుల్ మిల్కే సాత్ హజార్ ఎక్సౌ పచ్చపన్ కరో రూపాయ ఏ బడ్జెట్మె జీహెచ్ఎంసీ కే దేఖన చాహి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కోసం కూడా మనము కృష్ణ నాగార్జున సాగర్లో నీళ్లు తెచ్చుకోవడానికి వాటర్ తగ్గినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది ప్రతి సంవత్సరం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సుంకిశీల సుంకిశాల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది ఈ పద్నాలుగు వందల యాభై కోట్లతో ఈ శంకుశాల ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే సాగర్లో మనం చివరి బొట్టు దాకా కూడా హైదరాబాద్కు త్రాగునీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా లోతుగా వెళ్ళి మనం వాటర్ డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం ఇది కూడా హైదరాబాద్ అవసరాల కోసమైన విషయాన్ని గౌరవ సభ్యులు మోజంకార్ గమనించాలి అధ్యక్ష అట్లే హైదరాబాద్లో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా త్రాగునీరు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికే నిలబెట్టుకున్నది మరి హెచ్ఎండబ్ల్యూఎస్కు మనం దానికి ఆ డబ్బులు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఫంక్షనింగ్లో ఎక్కడ ఇబ్బంది రావద్దనేటువంటి ఉద్దేశంతో రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు దానికి కూడా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హుస్సేన్ సాగర్కి ఏవైతే నాళాలు వస్తూ ఉన్నాయో ఆ నాలకు మరి అక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు శుద్ధి చేయకుండా ఆ నాలాల దగ్గరనే ఏ నాలైతే హుసేన్ సాగర్కు నీరుని తీసుకొని వస్తూ ఉన్నాయో వాటిని అక్కడనే శుభ్రపరచాలి అని ఒక పదిహేడు ఎస్టీపీల కోసం ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో మరి హెచ్ఎండబ్ల్యూఎస్కు పొందుపరచడం జరిగింది అధ్యక్ష సో ఇట్లా మరి చాలా విషయాలు కూడా పెట్టినాం ఆరు ఏబిబోలేకి ఆపు చార్మినార్ ఫెడరనైజేషన్ కే భారమే బీ ఆ బతాయతే దీనికోసం కూడా దాదాపు నూట మూడు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇంకా కొంచెం వేగవంతంగా పనులు చేయాలని చెప్పి కూడా తప్పకుండా అధికారులను ఆదేశిస్తాం అధ్యక్ష మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మరి ప్రభుత్వం నిధులు కూడా మరి పెద్ద ఎత్తున కేటాయిస్తూ వస్తూ ఉంది వారిలో ఒక మార్పు తేవాలని ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే సబ్సిడీల విషయంలో విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందో రాష్ట్రంలో ఉండేటువంటి మైనార్టీలకు కూడా అదే పద్ధతిలో ఆ ప్రభుత్వాలని ఆ పథకాలను ఎక్స్టెండ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష अध्यक्षा अधंगा आप इमाम मौजम साहब लोगों के में बारे में भी बता रहे थे उन लोगों का एक पैसा भी पेंडिंग नहीं है सब पूरा पूरा पैसे उन लोगों का रिलीज हो चुका है लेकिन इसमें एक ही तकलीफ क्या हो रहा बोले तो हर दो महीने को हर तीन महीने में इमाम मौजम साहब का नामा बदल रहे उससे क्या हो रहा नाम बदल के आने में थोड़ा लेट होने से हम पैसे नहीं दे सक रहे अगर से नामा पूरा फ्रीज कर दिए तो जैसा एम्प्लॉइज को मिलता हर महीना एक तारीख को सैलरी डायरेक्ट अकाउंट में भी डालने के लिए डिपार्टमेंट तैयार है हम बात करेंगे माइनॉरिटी मिनिस्टर साहब से और ऑफिसर से भी बात करके अगर से नामा एक बार फ्रीज करके आप दे दिए तो ये ऐसा तीन तीन महीना चार चार महीने का पेंडिंग रहने का जरूरत नहीं रहता सीधा सीधा बैंक में फाइनेंस डिपार्टमेंट से डालने के लिए भी हम तैयार है आपसे भी हम बात करेंगे गौरव सभ्यू इनकोक विषय लड़ा सबन पपदो पटिचे प्रयत्न चार अध्यक्ष సరే రఘునందన్ గారు అదే విషయం చెప్పారు అదేవిధంగా అధ్యక్ష బట్టిగారు చెప్పడం నాకు కొంచెం బాధ కలిగించింది అధ్యక్ష బట్టిగారు అప్పులను కూడా ఎక్కువ చేసే చూపే ప్రయత్నం చేసినారు బట్టిగారు ఈ బుక్ ఉందా మీ దగ్గర తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఒకసారి తీసుకోండి చెప్తారు అప్పులను కూడా బట్టిగారు ఎక్కువ చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష బట్టిగారు ఏమంటారంటే మీరు బడ్జెట్లో చూపించినటువంటి అప్పులు తక్కువ చెల్లించింది ఎక్కువ అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మీరు అప్పులుగా చెప్పి దాదాపు యాభై వేల కోట్లు అప్పులు చెల్లించారని వారు చెప్పే ప్రయత్నం చేసినారు అయితే అదే మీరు తప్పు చెప్పినారు బట్టి గారు అదే మీరు చెప్పినటువంటి తప్పు ఎందుకంటే మీరు అనుభవం ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు మీరు అట్లా చెప్తారని నేను అనుకోలేదు అధ్యక్ష అదే నైన్టీన్ ట్వంటీదే చెప్తున్నా బాస్ అయితే అధ్యక్ష ఇందులో ముందు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష గారికి ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి ఏంటంటే రాష్ట్రాలకు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు మనము ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని డబ్బులు పెడతాం అధ్యక్ష ఆ డబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇస్తుంది డే టు డే ఎక్స్పెండిచర్ కోసం రోజువారీ ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత వెసులుబాటు ఇస్తుంది అధ్యక్ష రెండవది మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్ అండ్ మీన్స్ కింద కొంత డబ్బు ఇస్తారు అధ్యక్ష మూడవది ఓడి రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత అనుమతి ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎఫ్డీల రూపంలో ఇచ్చేటువంటి డబ్బు కొంత అయితే రెండవది వేసండ్ మీన్స్ రూపంలో ఇచ్చేది కొంత అయితే మూడవది ఓడి రూపంలో కూడా కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష అయితే అధ్యక్ష దీంట్లో ఇది కేవలం హ్యాండ్ లోన్స్ లాగా ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష మనము ఈరోజు వాడుకుంటాం రేపు డబ్బు రాగానే ఆటోమేటిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని ఉపయోగించుకుంటుంది అది రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు కాదు భారం అంతకంటే కాదు ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ మెకానిజం డే టు డే ఎక్స్పెండిచర్లో రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించేటువంటి వెసులుబాటు అధ్యక్ష అయితే దీన్ని మనము అప్పుగా చూడ్డానికి లేదు అధ్యక్ష అయితే మన సభ్యులు ఏంటంటే అధ్యక్ష దాన్ని కూడా ఒక అప్పుగా తీసుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టినటువంటి నిధులలో మన రాష్ట్రానికి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద వెయ్యి కోట్ల రూపాయల వరకు అనుమతి ఉంటుంది రెండవది వేస్ అండ్ మీన్స్ కింద రాష్ట్రానికి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వెసులుబాటు ఉంటుంది ఓడి కింద కూడా మనకు అంతే డబ్బు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఈ మూడింటిని కూడా ఏంటంటే అధ్యక్ష ఇది ఈ నెల ఒకటో తారీఖు వచ్చింది అనుకోండి జీతాలు ఇవ్వాలి మనం సకాలంలో అనుకున్నప్పుడు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకొని ఓడీని ఉపయోగించుకొని కొంత అదనంగా మన రాష్ట్రం వాడుకుంటుంది మళ్ళీ ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు వచ్చే వరకు సెకండ్ వీక్ కల్లా రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆటోమేటిక్గా ఈ డబ్బు ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసేసుకున్న తర్వాతనే మళ్ళీ మన ఆదాయం మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ నాట్ లోన్ అయితే ఇందులో ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష ఈ బుక్లో గౌరవ సభ్యులు బట్టిగారు కూడా చూసుకోవాలి సీరియల్ నెంబర్ సిక్స్ ఫ్లోటింగ్ డెట్ ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు అందులోనే సీరి మన కింద చూస్తే సీరియల్ నెంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్లో మీరు చూస్తే అధ్యక్ష మళ్ళీ ఫ్లోటింగ్ డెట్ ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పైన వచ్చింది కింద వెళ్ళిపోయింది ఇది అప్పు కాదు ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేసండ్ మీన్స్ కింద మొత్తం పన్నెండు నెలల కాలంలో మనము వివిధ సందర్భాలలో వేసన్ మీన్స్ కింద ఓడి కింద దాన్ని వాడుకున్నాము తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాగానే ఆ డబ్బు తిరిగి వాళ్ళు తీసేసుకున్నారు ఇది ప్రభుత్వం మీద అప్పు కానీ తిరిగి మనం చెల్లించాల్సిన డబ్బు కాదు అంటే ఇది మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే పైన వచ్చింది కింద వెళ్ళిపోయింది కానీ పాపం మా బట్టి గారు ఏమని చేసిందంటే ఇది అప్పు ఉన్నది మీరు తొమ్మిది వేలు చూపించిండ్రు ఇది అది కలిపితే నలభై ఐదు వేల కోట్లు మీరు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిండ్రు అని వారి ప్రయత్నం అంతా ఏం చేసిన బట్టిగారంటే మరి ఈ సంవత్సరం ఇంకా పెరుగుతాయి కదా యాభై వేల కోట్ల అప్పులు నలభై వేల కోట్లు జీతాలు పోతే అసలు మీ దగ్గర పైసలు ఎక్కడి మీరు ఏం పనిచేస్తారు అని మమ్మల్ని కొంచెం ప్రజలకు అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నం వారు చేసినారు పాప కొత్త ఇంటెలిజెంట్గానే చేసినారు నాకు అర్థమైంది బట్టిగారు భయం కూడా నాకు అర్థమైంది ఈ చెప్పినవన్నీ అమలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ మొన్ననే లో ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలిమినేట్ అయిపోయినము ఈ బడ్జెట్ యథావిధిగా అమలైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో అనేటువంటి బాధ వారిలో నాకైతే అర్థమైంది అధ్యక్ష అయ్యే మొన్న ఎలిమినేట్ అయిపోయింది కదా పాపం ఫోర్త్ ప్లేస్ వచ్చింది మొన్న సో మళ్ళీ మొత్తంగా ఈ ఇది అన్ని ఇన్ని చెప్పిన ఇన్ని పథకాలు చెప్పిన ఇంత గొప్ప బడ్జెట్ పెట్టిన్రు ఇవన్నీ ఎక్కడ అమలు అవుతాయో ఇవి అమలు కాకపోతే బాగుండు యాభై వేల కోట్లు అప్పులు పోతాయి నలభై వేల కోట్లు జీతాలు పోతాయి మరి పైసలు ఎక్కడి అని పాపం బాగా తాపత్రయ పడ్డాడు భట్టిగారు సో వాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మీ మీరు మీరు గెలిస్తే ఒప్పు మేము గెలిస్తే తప్ప అంటే మీరు మీరు గెలిస్తే మీరు గెలిస్తేనేమో ఒప్పు మేం గెలిస్తే తప్ప పర్వాలేదు పర్వాలేదు అధ్యక్ష రూ గారు ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే ప్రభుత్వ రంగ సంస్థలపై మీ వైఖరి ఏంది అని అడిగాను ఇప్పుడు గారి దృష్టి బాగానే ఉంది కానీ దృక్కోణమే బాగలేదనిపించింది నాకు ఎందుకంటే అసలు మేము ఆచరణలోనే చూపిస్తున్నాం కాదు అధ్యక్ష రూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉంది ఎంత నిబద్ధత ఉంది అనేటువంటిది బడ్జెట్ బుక్కుల్లో ప్రతిబింబించిందా లేదా నిన్న ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో అందించాం చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నదా ఇది అసలు కలలోనైనా కనగలుగుతారా మూడు వేల కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీకి ఇచ్చినామంటే ఇలా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలా పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్సులు పెడితే ఆర్టీసీ అప్పుల ఉగుల్లోకి పోతుంది ఆ కార్మికులకు భద్రత కల్పించాలి ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ నేను బడ్జెట్లో కూడా చెప్పిన అధ్యక్ష స్పెషల్ మెన్షన్ కూడా చేసినాం విజయా డైరీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ఏ రకంగా అప్పుల ఊబిలోకి పోయిందో ఇవాళ టీఆర్ఎస్ వచ్చిన ఆరు సంవత్సరాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఇవాళ విజయా డైరీ ఎంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పినాం అది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం ఆర్టీసీ విషయంలో కానీ ఇవాళ విజయా డైరీ విషయంలో కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ విషయంలోనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సంస్థలు బలంగా ఉండాలి అక్కడ ఉండే ఉద్యోగులకు భద్రత ఉండాలి అక్కడ ఉండేటువంటి కార్మికుల్లో విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాటి విధానాలు అమ్మకం మా విధానాలు నమ్మకం మీకు మాకు తేడా గంతే మీది మీది అమ్మకాలు మా నమ్మకాలు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నా నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే ప్రయత్నం చేసిన వాటిలో కొన్ని షేర్స్ను తీసేసే ప్రయత్నం చేసినారు కానీ మేము మాత్రం వా ఆ కార్మికుల్లో మా ప్రభుత్వం మీద మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినాం వాళ్ళ విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసినాం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు మేము తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష పాపం బట్టిగారు తెగ ఆరాట పడుతున్నారు అధ్యక్ష అది కూడా చెప్తాను అధ్యక్ష చెప్తా అధ్యక్ష అది కూడా చెప్తా అధ్యక్ష ఎందుకంటే మాకు కూడా మంచి అవకాశం అధ్యక్ష వీళ్ళు ఏంటంటే బయట పోయి రోజు ఇదే చెప్తున్నారు ఈ సభ ద్వారా చెప్తే శాంటిటీ ఉంటుంది వారితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి అధ్యక్ష మేమేమి వెనకబోం అధ్యక్ష వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అప్పుల విషయంలో కూడా చెప్పండి చెప్పండి అంటున్నారు మా బట్టిగారు వాస్తవాలు చెప్తాము అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్తవానికి అధ్యక్ష ఒక విషయం గౌరవ సభ్యులకు తెలవాలి అధ్యక్ష అసలు రాష్ట్రాలకు ఎంత అంటే ఎంత అప్పు తీసుకునే అధికారమే ఉండదు అధ్యక్ష దీనికి సంబంధించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుపుతుంది అధ్యక్ష రాష్ట్రాలు తీసుకునేటువంటి అప్పును ఎంత సంఖ్యలో చూడద్దు అక్ష అధ్యక్ష ఎంత శాతంలో చూడాలి రాష్ట్రం యొక్క ఆదాయం ఆ రాష్ట్రానికి ఉండేటువంటి అప్పులు ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి పాలసీ కూడా ఏముంటుంది అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రం ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఒకటి తీసుకొస్తారు ఆ చట్టంలో కూడా ఏం నిర్దేశిస్తారంటే అధ్యక్ష రాష్ట్రం యొక్క జిఎస్డిపి దాంట్లో ఎంత పరిమితి వరకు రాష్ట్రాలు అప్పులు తీసుకోవచ్చు అంటే మీ రాష్ట్రం యొక్క టోటల్ తలసరి ఆదాయం మీ రాష్ట్రానికి అప్పులు ఈ పర్సెంటేజ్ను మాత్రమే నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ఇన్ని ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకోవాలి ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల వరకే పరిమితి అనేటువంటి చెప్పరు పరిమితి నిబంధన ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో రేషియో అనేటువంటిది పర్సంటేజ్ అనేటువంటిది ఇది కేంద్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా నిర్దేశించడం జరుగుతుంది అధ్యక్ష సో దాని ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తే అధ్యక్ష మన దేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో ఉంటుంది అధ్యక్ష కింది నుంచి నాలుగో స్థానంలో మన పర్సంటేజు ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో అంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపి వర్సెస్ అప్పుల శాతంగా చూసినప్పుడు కింది నుంచి నాలుగో స్థానంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో తెలంగాణ రాష్ట్రం ఉంది అదే ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి అయినటువంటి పంజాబు పై నుంచి మూడో స్థానంలో ఉంది అధ్యక్ష పంజాబ్ రాష్ట్రం తన జిఎస్డిపిలో పంజాబ్ రాష్ట్రం యొక్క అప్పుల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఏమో పైనుంచి మూడోది అయితే తెలంగాణ రాష్ట్రం కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది అధ్యక్ష అధ్యక్ష అట చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష ఇంకొక రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతంతో అప్పులు ఎక్కువ తీసుకున్న జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది అధ్యక్ష ఛత్తీస్గఢ్ పద్దెనిమిదో స్థానంలో ఉంది అధ్యక్ష తెలంగాణ ఇరవై ఐదో స్థానంలో ఉంది ఇరవై ఐదో స్థానంలో ఉంది ఇక మరి దీన్ని కూడా మీరు తప్పు పడితే ఇంకేమన్నా అధ్యక్ష ఇది ఇది రిజర్వ్ బ్యాంక్ ఇది పంపిస్తా అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపిస్తా ఇది ఇది వెబ్లో కూడా మీరు కొడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ లో ఎవ్రీ ఇయర్ కూడా ఈ డేటా పెడతారు ఆ దాని ప్రకారంగా ఈ రోజు కూడా తెలంగాణ ఇరవై రెండు పాయింట్ ఎనిమిదితో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి మీరు ఎంతసేపు ప్రజలను రెండు లక్షల కోట్లు దాటింది రెండు లక్షల యాభై వేలు దాటింది అని గందరగోళం పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇది రాష్ట్రం యొక్క ఎకానమీ సైజ్ మీద ఆధారపడుతుంది మన రాష్ట్రం యొక్క ఎకానమీ సైజును బట్టి మనకు ఎఫ్ఆర్బిఎం చట్టం మనకు అనుమతిస్తుంది ఆ అనుమతులకు లోబడి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకున్నది ఇది గత సభల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళకు మాట్లాడడానికి పాయింట్స్ లేక పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఇంకోటి కూడా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా మీకు వినండి గౌరవ సభ్యులు వినాలి మంచిగా కేంద్ర ప్రభుత్వం కూడా దాని యొక్క ఎకానమీ జీడిపి దేశం యొక్క జీడిపితో చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు అరవై రెండు పాయింట్ రెండు శాతం అధ్యక్ష తెలంగాణ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పులు అరవై రెండు పాయింట్ రెండు శాతం మన జీఎస్డిపిలో మనం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కేంద్రం మొత్తం దేశం యొక్క జీడిపిలో కేంద్రానికి ఉన్నటువంటి అప్పుల శాతం అరవై రెండు పాయింట్ రెండు శాతం అంటే మనం ఎంత బెటర్గా ఉన్నామనేటువంటిది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష దట్టు ఇంకొక విషయం కూడా గమనించాలి ఇక్కడ కరోనా సమయంలో కొంత ఈ ఇరవై రెండు కూడా పెరగడానికి కొంత కారణం ఉంది అధ్యక్ష రాష్ట్రాల యొక్క ఆదాయాలు తగ్గినాయని చెప్పి కరోనా సమయంలో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము ఎఫ్ఆర్బిఎం లిమిట్లను త్రీ పర్సెంట్ నుంచి రాష్ట్రాలకు ఫైవ్ పర్సెంట్కు పెంచినారు టూ పర్సెంట్ పెంచి మీ ఆదాయాలు తగ్గినాయి కదా మీరు అదనంగా ఇంకో రెండు పర్సెంట్ మీ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో అప్పుగా తీసుకొని మీ కార్యక్రమాలను కొనసాగించండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు మనకు కూడా ఇచ్చారు అందువల్ల ఒక టూ పర్సెంట్ మనకు పెరిగింది ఇవి కాకుండా కొన్ని విద్యుత్ సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్థల అప్పులు ఒకేసారి మాఫీ చేస్తూ రాష్ట్రాలు మీరు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకోండి విద్యుత్ సంస్థల్ని బలోపేతం చేయడంటే కూడా మన రాష్ట్రం మీద ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అట్లే మనం ఇప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ ఇచ్చినాం ఇచ్చినామంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చింది రాష్ట్రాల అకౌంట్లో అప్పులు చూపించి కంపెన్సేషన్ ఇచ్చినారు ఇలా ఇచ్చిన యాక్చువల్గా అది రాష్ట్రాలకు గ్రాంట్గా రావాలి రాష్ట్ర రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్గా ఇవ్వాల్సినటువంటి దాన్ని అప్పు రూపంలో చూపించి ఇవాళ రాష్ట్రాల అకౌంట్లో అది అప్పుగా కనబడుతుంది జిఎస్టీ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఇచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో అప్పులాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చూపించడం వల్ల ఈ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కూడా కొద్దిగా కనబడ్డది స్టిల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేశంలో ఆయా రాష్ట్రాల యొక్క జిఎస్డిపి వర్సెస్ అప్పుల విషయంలో చూస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఇరవై ఐదో స్థానంలో ఉంది మిగతా రాష్ట్రాల కంటే చాలా చాలా బెటర్గా మన రాష్ట్రం ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష వచ్చే సంవత్సరానికి అప్పుల విషయంలో కూడా గౌరవ సభ్యులు ఎక్కువ చేసి చెప్పే ప్రయత్నం చేసినారు గారు మీరు యాభై వేలు జల్లిస్తారు అని కూడా ఒక మాట అన్నారు వారు నెక్స్ట్ ఇయర్ అప్పులు కూడా వాస్తవంగా మనము మిత్తి మరియు అప్పు కలిపి కట్టాల్సింది అది కూడా బడ్జెట్లో స్పష్టంగా పెట్టినాం ఇరవై మూడు వేల ఒక వంద సారీ ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు కానీ బట్టి గారు మీరు యాభై వేల కోట్లు కట్టాలి నలభై వేలు జీతాలకు పోతాయి మరి కరసెట్లో పెడతారు ఆయన పాపం వారి ఇంటెన్షన్ ఖర్చు జరగద్దు ప్రభుత్వం చెప్పిన పనులు జరగదు ప్రజలకు సంక్షేమం జరగద్దు అనేటువంటి ధోరణి కనబడ్డది నాకు మీరే మీరు పడకండి మీరు మీరు ఇట్లనే మాట్లాడుతూ ఉండండి మీరు ఇదే విధంగా మాట్లాడండి మిషన్ భగీరథ జరగదు అన్నారు జరిపి చూపించినాం మీరు ఇలా కళ్యాణలక్ష్మి అందుతుందో అందదో అనుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇవాళ అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నాం ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు ఇస్తామన్నాం రెండు వేల పదహారు ఇచ్చినాం ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం సో మీరు ఏం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్టి గారు ఈ రాష్ట్రానికి స్పష్టత ఉంది స్పష్టమైన అవగాహన ఉంది ప్రభుత్వానికి తప్పకుండా బడ్జెట్లో చెప్పినటువంటి అంశాలను మేము ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిబద్ధతతో నిజాయితీతో వాటిని అమలు చేస్తామన్నటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రఘునందన్ గారు మాట్లాడుతూ వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష వారు ఏమన్నారంటే మేము మా ప్రభుత్వం నెల నెలా పైసలు ఇస్తుంది కరెక్ట్గా ముప్పై రోజుల్లోగానే డబ్బులు అందిస్తూ ఉన్నాం అసలు మా అంత మంచిగా ఇంకేదన్నా కేంద్ర ప్రభుత్వం ఉంటుందా అని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మంచి జరిగితేనేమో మాది చెడ్డ జరిగితే కేంద్రానిదా అనేటువంటి విషయాన్ని కూడా వారు ఇక్కడ ప్రస్తావించారు అధ్యక్ష అయితే నేను ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇదే సభలో చాలా స్పష్టంగా చెప్పినారు మంచిని మంచి అంటాం మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాం ఒకవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రానికి ఒక ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం మేము స్పష్టంగా కొనసాగిస్తాం రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోము మేము గట్టిగా రాష్ట్రం పక్షాన ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ తీసుకొచ్చింది దాన్ని సమర్థించినాం జీఎస్టీని తీసుకొచ్చినారు దాన్ని అంగీకరించినాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినారు దానికి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతు తెలిపింది మా పార్టీ కరోనాలో చప్పట్లు కొట్టుమన్నారు చప్పట్లు కొట్టినాం కంచాలు మోగించమన్నారు కంచాలు మోగించినాం దీపాలు పెట్టమన్నారు దీపాలు పెట్టినాం శంఖాలు ఊదినాం గంటలు మోగించినాం టీకాలు ఎట్లేసుకోవాలని చెప్తే టీకాలు కూడా గట్లే వేసుకున్నాం అంతే కదా అదే సందర్భంగా బడ్జెట్లో ఇది కూడా చెప్పిన అయ్యా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఒకటి పాయింట్ రెండు శాతం అని కూడా చెప్పినాం ఇలా తప్పు ఉన్నదా అధ్యక్ష వాస్తవాలే చెప్పినాం కదా మీదిచ్చేది ఒకటి పాయింట్ రెండు శాతం అనే విషయమే చెప్పినాం అధ్యక్ష ఏది దాచలే ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినాం లేని చెడ్డను మేము ఎక్కడ కూడా ఆపా ఆపాదించలే అధ్యక్ష ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తే కూడా ఊరుకోం అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మేము అడిగినాం కదా ఆనాడు బయ్యారంలో మాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పెడితే ఇప్పటివరకు అమలు చేయలేదు ఎందుకు చేయలేదని మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలు అడుగుతున్నారు రాజ్యసభలు అడుగుతున్నారు ప్రభుత్వం కూడా అడుగుతూ వస్తున్నది ఆనాడు మీరు రాష్ట్రం వచ్చిన కొత్తల్లోనే ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే ఆ రోజు బంద్ కాల్ ఇచ్చినాం తీవ్రమైనటువంటి నిరసన కూడా చెప్పినాం మేము కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నిలదీసినాం మొన్న ఇచ్చిన మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు తెలంగాణకు ఇవ్వలేదని ప్రశ్నించాం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపితే అడిగినాం ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం ఇచ్చిన ఐటీఐఆర్ ను ఎత్తగొడితే గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం చేసినాం పదిహేనవ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు కోతబెట్టినారు ఇది అన్యాయం అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మా పల్లెల అభివృద్ధి ఆగొద్దని చెప్పి బడ్జెట్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం అంటే మేము కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని చెప్పినాం ఏదన్నా మీరు చెప్తే మంచి ఉంటే మంచి కూడా చెప్పినాం మేము ఎక్కడ ఏం దాయలేదు మీరు పెన్షన్లలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తుండ్రు వాస్తవం అని చెప్పినా కదా ఇది ఆడిట్ రిపోర్ట్ అని చెప్పినా మీరు వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తలేరని మేమేం దాయలే కదా వన్ పాయింట్ టూ ఇస్తుండ్రు ఇది వాస్తవం తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రాష్ట్రం ఇస్తే ఒకటి పాయింట్ రెండు మీరు ఇస్తుండ్రని ఇచ్చింది ఇచ్చినట్టే చెప్పినాం తప్ప మేమేమి ఇచ్చింది దాచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకో మాట అన్నారు వారు ముప్పై రోజుల్లోగానే డబ్బులన్నీ ఇస్తున్నామన్నారు నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా పంపిస్తాను అధ్యక్ష మీరు ఏమన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషం మీకు అభినందన చెప్తాం ముప్పై రోజుల్లోనే జీ మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు చకచకా ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించాలి అధ్యక్ష మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పి నాలుగేళ్ళు అయింది అధ్యక్ష ఒక రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చిన ఒక రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష పదమూడవ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి ఆర్థిక సంఘ నివేదిక ప్రకారంగా హక్కుగా రావాల్సిన ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఆరు సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అధ్యక్ష రావడం లేదు అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘం నుంచి ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలు రావాల్సింది ఉంది అధ్యక్ష నేను కూడా ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా అడిగాను అధ్యక్ష పలు లెటర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాశారు అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘంలో రావాల్సిన ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారంగా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష పోయిన సంవత్సరం పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్గా ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పినా ఒక సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు అధ్యక్ష మొత్తం లెక్క తీస్తే అధ్యక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయి మీరు ఏమైనా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషపడతాం మీరు ముప్పై రోజుల్లో ఇస్తామన్నారు ఇవో ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి ఏ హెడ్ కింద పెండింగ్ ఉన్నాయో కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న రిపోర్ట్ వచ్చింది పదిహేనవ ఆర్థిక సంఘం ఆ రిపోర్ట్లో కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి డెవల్యూషన్ తగ్గించింద్రు తగ్గింది మనకు దాదాపు ఈ డెవల్యూషన్ మీద సబ్జెక్టు కరెక్షన్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డెవల్యూషన్ తగ్గింది రాష్ట్రానికి అదే పదిహేనవ ఆర్థిక సంఘం తగ్గించేది మాత్రం అమలు చేసినప్పుడు కట్ చేసి దాన్ని యాక్సెప్ట్ అయిపోయింది ఆర్డర్స్ ఇష్యూ అయినాయి అదే పదిహేనవ ఆర్థిక సంఘం అధ్యక్ష వాళ్ళు సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ అంటే కొన్ని మిషన్ భగీత లాంటి స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్లో మూడు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలని ప్రతిపాదించారు దాని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలిస్తామన్నారు కానీ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలని తెలంగాణకు ఇవ్వాలని చెప్పి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చింది దీని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అంటే రాష్ట్రానికి కోత విధించే డెవల్యూషన్ మాత్రం నిర్ణయం అయిపోయింది రాష్ట్రానికి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్గా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్గా ఇవ్వమని చెప్పినటువంటి దాని విషయంలో మాత్రం కేంద్రం మేము ఇంకా పరిశీలనలో పెట్టినాము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పినారు అధ్యక్ష ఇది వాస్తవాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏది ఏమైనా నేను ఐ ఐఎమ్ ట్రైంగ్ టు క్లారిఫై ద థింగ్స్ ఎందుకంటే గౌరవ సభ్యులు మా మీద చెప్పినప్పుడు నేనేదో విమర్శ కోసం చెప్పాలని కాదు కానీ వాస్తవాలు మరి ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రజలందరూ చూసినారు కనుక వాస్తవాలు ప్రజలకు చెప్పాలి మెంబర్స్ని కూడా కరెక్ట్ చేయాలి ఎందుకంటే రఘు గారు కూడా అదే విషయం చెప్పినారు వారు కొత్త సభ్యుడు నేనేం తప్పు పట్టుకోవట్లేదు ఏదైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి మీరు తక్కువ చూపించారని చెప్పే ప్రయత్నం చేసినారు అది అప్పు కాదు ఇట్ ఈస్ ఓన్లీ వేస్ అండ్ మీన్స్ అడ్జస్ట్మెంట్ అది అదే ఆర్థిక సంవత్సరంలో వస్తాయి వెళ్ళిపోతాయి అంతే తప్ప రాష్ట్రం తీసుకున్న అప్పు కాదు రాష్ట్ర ప్ర ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద భారం కానే కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ సో ఇప్పటికైనా మరి ఈ బడ్జెట్ను మీరందరూ కూడా మరి అర్థం చేసుకొని స్వాగతిస్తారని అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ యొక్క సహకారం కూడా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం